కరోనా కోసం అతిగా ఆవిరిపడితే ప్రమాదమే, మొక్కుదిబ్బడ కోసమే పట్టాలి. కరోనా బారిన పడకుండా చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ఎక్కువగా చాలా మంది పాటించేది ఆవిరి పట్టడం. కరోనా మొదల నుంచి చాలా మంది ఆవిరి పట్టడం ప్రారంభించారు. దీని ద్వారా కరోనా నుంచి రక్షించుకోవచ్చని కొందరు సూచించడంతో ఆవిరి పడుతున్నారు. అయితే అతిగా ఆవిరి పట్టడం వల్ల కూడా ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాపై ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురవుతున్నారని, ఎవరో చెప్పారని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 90% మందికి స్వల్ప లక్షణాలతోనే వ్యాధి తగ్గుతోందని, ఇలాంటి వారు టెన్షన్కి గురై ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండి నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక మిగిలిన 10% మందిలో ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉన్నందున కోవిడ్ తీవ్ర స్థాయికి చేరుతుందని వివరిస్తున్నారు. మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉన్నట్లయితే శరీరంలో ప్రవేశించిన 9 రోజులకే కరోనా వైరస్ అంతమైపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు దిబ్బడగా అధికంగా ఉన్నవారు 2 రోజుల పాటు 5 నిమిషాలు ఆవిరి పట్టాలని సూచిస్తున్నారు. అది కూడా కేవలం నీటితోనే ఆవిరి పట్టాలని, కర్పూరం, ఇతర ఆవిరి టాబ్లెట్లు వినియోగించవద్దని స్పష్టం చేస్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల కరోనా రాదని, రోజు పడితే కరోనా తగ్గిపోతుందని భావించడం సరియైంది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. నిజానికి ఆవిరి వల్ల కరోనాపై ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు. పైగా ఆవిరి పట్టడం వల్ల ముక్కులోని సున్నితమైన మ్యూకస్ పొరతో పాటు దానిపై ఉండే సిలియా పాడైపోయి వైరస్ త్వరగా లోపలికి వెళుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆవిరి నీటిలో కర్పూరం లాంటి పదార్థాలను కలపటం వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుందన్న దానిలో ఎలాంటి నిజం లేదంటున్నారు. పసుపు, కర్పూరంతో ఆవిరి పట్టడం వల్ల కళ్ళు మంట పుట్టడంతో పాటు ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో సమస్యలున్న వారికి ఇబ్బందులు మరింత పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.